హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, 2 వీక్స్ దాటిపోతుంది. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేదండి. సో నేను హాలిడేస్ కదా ఇప్పుడు పిల్లలకి, సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. మీకు మల్లెచెట్టు చూస్తాను చూడండి, ఎంత పెద్దగా ఉంటుంది కదా. అసలుకి 2 ఫ్లోర్స్ పైకి వచ్చేసింది అనమాట. డైలీ 1 కేజీ ఫ్లవర్స్ వస్తాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలుకి కింది నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాటి ఇంకా అప్పు టెర్రస్ పైకి వచ్చేసింది అనమాట. మొత్తం తెంపితే మాత్రం 2 కేజీస్ వస్తాయి అనమాట. నాకు అందిన కాడికి తెంపితేనే 1 కేజీ వచ్చాయి. గుత్తులు గుత్తులుగా ఉంటాయన్నమాట. చూసారు ఎట్లా పెరిగిపోయిందో. భలే అనిపిస్తుంది కదా ఇలా పూల చెట్లు ఉంటే. ఈ సమ్మర్లో బాగా ఇల్లంతా మంచి స్మెల్తో నిండిపోతుంది అనమాట. వదిలేసినాం అనుకున్నారు తెంపకుండా, ఇల్లంతా మంచి స్మెల్ ఉంటుంది అనమాట. మల్లెపూల స్మెల్ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఏంటంటే మంచి స్మెల్ వస్తాయి అనమాట. అంటే హైబ్రిడ్ లాగా కాకుండా మంచిగా, అది 2 డేస్ అయినా సరే ఇల్లంతా జాస్మిన్ ఫ్లవర్ వాసనతో నిండిపోతుంది. చూసారు అన్ని చిన్న చిన్న మొగ్గలు, పెద్ద మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఇది నేను ఈవినింగ్ 5 o'clock టైంలో తీసానమాట. చూడండి కింద నుంచి అట్లా ఉన్నాయో మొగ్గలు. సో మీకు చూయిద్దాం అనేసి చూపిస్తున్నానమాట. మా నాన్నకి ఏంటంటే చెట్లు పెంచడం చాలా ఇష్టము. ఇది పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. చెట్టు 2 ఇయర్స్ అవుతుంది, ఇంత పెద్దగా పెరిగిపోయిందనమాట. చూసారా ఎంత బాగుంది కదా. ఇప్పుడు నేను టెర్రస్ పైకి వెళ్తున్నాను, అక్కడ కూడా ఎలా ఉందనేది చూపిస్తాను మీకు. ఇది మీకు షేర్ చేద్దాం అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను అనమాట. ఇందులో పుదీనా అవన్నీ ఉండేవి, ఎండిపోయాయి. ఎండలకి ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా, అస్సలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేలా లేదనమాట. చూడండి మల్లెపూలు ఎట్లా పూసాయో. పైన తెంపితే కూడా ఒక 3 రోజులు వస్తాయి, అన్నీ ఉంటాయన్నమాట. మా అమ్మ వాళ్ళ నుంచి ఏంటంటే చెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. సో ఈవినింగ్ అయిందంటే చల్ల గాలి, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనమాట. విలేజ్లో కొంచెం బాగుంటుంది కదా, సిటీలో ఏంటంటే ఇంట్లోనే ఉంటాము కిరి బిక్కిరిగా వేడికి. విలేజ్ ఏంటంటే మంచిగా ఈవినింగ్ అయితేనే మంచి చల్లగాలితో, ఆ వాతావరణమే వేరు కదా. సో ఊరికి ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చి మండలు. ఇంకా వెనుక సైడు పొలాలు కూడా ఉంటాయన్నమాట. చూడండి అటు సైడు జూన్ అట్లయితే అన్ని పంటలు పండిస్తూ ఉంటారు. చూడండి మల్లె చెట్టు ఎంత బాగా పెరిగింది కదా. సో చూసారా ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వెళ్తున్నాను. నేను దగ్గర దగ్గరగా అసలు గ్యాప్ ఇవ్వకుండా చిక్కగలిగాను కాలుతో. చూడండి ఎంత ఎంత చిక్కగలినా ఇన్ని ఇంత వచ్చిందనమాట. అన్నీ కలిపి 3 మూరలు ఉంటాయి, అంత చిక్కగలిగానమాట. సో మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.